Hello friends, good morning. Welcome to my life lessons 110. ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే నా జీవితం పూర్తిగా మారాలంటే నేను ఏం చేయాలి. నేను ప్రజెంట్ గోవా బీచ్లో ఉన్న ఇక్కడ ఎన్ఎల్పి ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నా 7 days కోసం. దీనికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే నేను పర్సనల్ మాస్టరీ May 1st కండక్ట్ చేస్తాను అనౌన్స్ చేశాను. బట్ నాకు ఈ ట్రైనింగ్ ఉండడం వల్ల May 1stకి ఫ్రీ పర్సనల్ మాస్టరీ ట్రైనింగ్ కండక్ట్ చేయలేను. May 10 తర్వాత ఉంటుంది డేట్ ఎప్పుడు అనేది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. తర్వాత నేను రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ క్లాసులు ఆపేశాను. ఆపేసిన తర్వాత రీసెంట్గా ఫ్రీ ట్రైనింగ్ క్లాస్ చేసినప్పుడు 1459 మెంబర్స్ వచ్చారు. చాలామంది చాలాసార్లు అంటే కొన్ని వందల మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు ట్రైనింగ్ పే ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేసి ఒక్కసారి రియల్ ఎస్టేట్ పే ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేయండి, మా వరకు నేర్చుకొని మేము పని చేసుకుంటాం అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఇంకో రియల్ ఎస్టేట్ పే ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నా. అది డేట్స్ డీటెయిల్స్ కోసం 9000254 నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ పంపిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. May 1st వీక్లో ఉంటుంది. నేను ఈరోజు తీసుకునే టాపిక్ నా జీవితం పూర్తిగా మారాలంటే నేను ఏం చేయాలి. చాలా 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 సింపుల్. చాలామంది నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ కావాలి, నా జీవితం మారాలి, చాలా రకాలుగా అనుకుంటారు, బట్ ఇంప్లిమెంట్ చేయరు. నేను ఒక చిన్న స్టోరీ తీసుకుంటాను. నాకు కౌన్సిలింగ్కి వచ్చిన ఒక క్లయింట్, ఇతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఫ్యామిలీలో గొడవలు ఎప్పుడు అంటే వైఫ్తో గొడవలు, పేరెంట్స్తో గొడవలు, కొలీగ్స్తో గొడవలు, ఫ్రెండ్స్తో గొడవలు. చాలా టాలెంటెడ్, డ్యూటీ వర్క్ బాగానే ఉంటాడు, కానీ టూ మచ్ కోపం వస్తుంది. కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కూడా 5 నిమిషాలు నేను టైం లేట్ ఇచ్చాను, నా మీద వచ్చి అరిచేశాడు. ఇంకా చిన్నగా డిప్రెషన్ స్టార్ట్ అయిపోయింది. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లేవు, కానీ నేను చెప్పిందే ఏదో ఉన్నాయి, నేను చెప్పినట్టే అందరు నడుచుకోవాలి, నేను చెప్పినట్టే ఫ్యామిలీ వినాలి, నేను మోనార్కుని అనే టైప్ యాటిట్యూడ్, ఆ టైప్ క్యారెక్టర్. అతనికి టాలెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, చేస్తాడు, సంపాదిస్తాడు, అంతా బాగానే ఉంది. జనరల్గా సంపాదించే భార్యలు మంచిగా చూసుకుంటారు. ఆ అమ్మాయి ఈయనతో గొడవపడి పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా దీంతో డిప్రెషన్కి వెళ్ళిపోయిండు. డ్రింక్ తాగడం మొదలుపెట్టాడు, అందరి దగ్గర మాట పోగొట్టుకున్నాడు, డబ్బులు వేస్ట్ చేసుకోవడం, మొత్తం మంచి లైఫ్ని గందరగోళం చేసుకున్నాడు. నువ్వు లైఫ్ మారాలి, ఎట్లా నువ్వేం చెప్తా చేస్తా, నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ కావాలి అంటే సరే నేనేం చెప్తా చేస్తావా అని అడిగాను. అట్లా 5 times అడిగితే చేస్తా అన్నాడు. అన్న తర్వాత నేను 2-3 సింపుల్ టిప్స్ ఇచ్చాను ఆయనకి. అది చేసుకొని 2 months తర్వాత మళ్ళీ కనిపించాడు. ఆయన లైఫ్ చాలా చేంజ్ అయింది. దానికి చాలా సింపుల్ ఫార్ములా చెప్తాను, అది అర్థం చేసుకోండి. ఇట్లా వేరే వాళ్ళ మీద కాంప్లైంట్స్ ఇచ్చి అందరి మీద కోపం, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు మనలో, మన పక్కన, మన ఇంట్లో, పక్కింట్లో బోల్డంతమంది ఉంటారు. దీని చాలా సింపుల్ ఏంటంటే ఒక 30 days ప్రాక్టీస్ నేను చెప్పింది చేయండి. మీకు ఎమోషన్ ఏది వచ్చినా చాలా సిల్లీగా అనిపిస్తుంది చాలామందికి. మీకు కోపం వచ్చినా, ఎగ్జైట్మెంట్ వచ్చినా, ఆవేశం వచ్చినా, ఏది వచ్చినా ఒక చిన్న నోట్బుక్ పెన్ పెట్టుకోండి. మీకు కోపం వచ్చింది అనుకోండి, ఆ పర్సన్ మీద కోపం వచ్చింది, ఎందుకు కోపం వచ్చింది, ఎలా కోపం వచ్చింది రాయండి. 2 జస్ట్ హాఫ్ మినిట్ పడుతుంది. ఇంగ్లీషో హిందో ఏదో మీకు తోచిన లాంగ్వేజ్లో పేపర్ పెన్ మీద కోపం ఎందుకోసం వచ్చింది అని ఆ పర్సన్ పేరు రాసి ఈయన మీద నాకు ఎందుకు కోపం వచ్చిందని రాయండి. జస్ట్ హాఫ్ మినిట్ అంతే, మీ కోపం వెళ్ళిపోతుంది. అట్లా మొత్తం మీ ఎమోషన్స్ అన్నీ రాయండి. మీకు ఎగ్జైట్మెంట్ వచ్చినా, కోపం వచ్చినా, ఇంకేమైనా చేయాలనిపించినా, ఏమైనా కొట్టాలనిపించినా, ఇంకేది వచ్చినా మీరు మొత్తం రాసుకుంటూ ఉండండి. అతను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ను 100 రూపాయలు అప్పడిగితే ఇవ్వలేదని చెప్పి ఆ గ్రడ్జ్ ఈ రోజు కొరకు పెట్టుకొని నా క్లయింట్ వాడంటేనే పళ్ళు కొరకడం మొదలుపెట్టాడు. అంటే ఆ గ్రడ్జెస్ లోపల ఉంటే ఇంకింత కోపం పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చేయాల్సిన పని, ఒక పేపర్ పెన్ను, చిన్న బుక్ పెట్టుకొని మీకు ఎప్పుడు ఏ ఎమోషన్ వచ్చినా, మీరు ఎవరి మీద అరిసే పరిస్థితి వచ్చినా, ఎవరి మీద కోపమాడే పరిస్థితి వచ్చినా, తిట్టే పరిస్థితి వచ్చినా, ఎందుకోసం తిడుతున్నావు, ఏమని తిడుతున్నావు, దాని పర్యవసానం ఏంటి అనేది ఒక పేపర్ మీద ఆ ఎమోషన్ గురించి రాయండి. అట్లా 30 days ప్రాక్టీస్ చేయండి. 2వ ఏంటంటే మీరు లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ మీ రెగ్యులర్ డైలీ రొటీన్ మారాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేయండి అంటే మీరు వాకింగ్ పోకపోతే ఈ 30 days పని కట్టుకొని వాకింగ్కి వెళ్ళండి. బేర్ ఫుడ్ వాకింగ్ చేయండి. ఇంకా మట్టిలో రోజు ఒక 40 నిమిషాల నుంచి గంటసేపు నడవండి. ఎందుకు ఏమిటి వదిలేసేయండి. నడిచేటప్పుడు మ్యూజిక్లు పాటలు పెట్టుకోకండి, జస్ట్ థింక్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోండి. నెల రోజులు కంటిన్యూగా మీరు వాకింగ్ చేస్తే మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడానికి మీలో చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత వినడం పెంచేసి మూడో పాయింట్. ఫస్ట్ థింగ్ ఏంటి, మీ ఎమోషన్స్ నోట్ చేసుకోండి. రెండోది ఓ యాక్టివిటీ మొదలు పెట్టండి. బేర్ ఫుట్ వాకింగ్ చేయడం 40 నిమిషాలు, 1 గంట సేపు ప్రతిరోజు నాకు ఈ డ్యూటీ అనుకొని మొదలు పెట్టండి. మ్యూజిక్లో సాంగ్స్ వినకుండా మామూలుగా సైలెంట్గా చేయండి. ఈ రెండు 30 డేస్ కంటిన్యూగా క్రమం తప్పకుండా మీరు ఏడిపోయినా ఏం చేసినా ఇది కంటిన్యూ చేయండి. 30 డేస్ తర్వాత మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకోవడం మొదలు పెడతారు. అట్లే ఒక 2 మంత్స్ 3 మంత్స్ కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉంటాయి. లైఫ్ పూర్తిగా మారాలంటే ఫస్ట్ స్టెప్ మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండాలి. మన ఎమోషన్స్ మనం మేనేజ్ చేసుకోగలగాలి. మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే విధానం మీదనే మన హెల్త్, వెల్త్, రిలేషన్షిప్స్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ టు చేంజ్ యువర్ లైఫ్ డ్రాస్టికల్లీ. చాలా సింపుల్ ఇవి నేను చెప్పింది. మళ్ళీ చెప్తున్నా, ఓ పేపర్ పెన్ మీద మీ ఎమోషన్స్, దేనికోసం ఎమోషన్ వచ్చింది, ఏమొచ్చింది, కోపం వచ్చిందా, వాడి మీద ఎందుకు వచ్చిందని చెప్పి రాయండి. ఎట్లా వస్తే అట్లా యాజ్ ఇట్ ఈజ్ పేపర్ పెన్ పెట్టుకొని రాసేయండి. అది ఎవరు చూపించక్కర్లేదు, మీరు రాసేయండి అంతే. 1 మంత్ ప్రాక్టీస్ చేయండి. అట్లే తర్వాత బేర్ ఫుట్ వాకింగ్ 40 నిమిషాలు, 1 గంట సేపు, అంటే ఎనీ యాక్టివిటీ. నేను వాకింగ్ అనేది ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. ఒక కొత్త యాక్టివిటీని చేపట్టి మీకు కొత్త డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్గా 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు బేర్ ఫుట్ వాకింగ్ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే విధానంలో చేంజ్ వస్తుంది. ఎప్పుడైతే మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడంలో చేంజ్ వస్తుందో ఆటోమేటిక్గా మీ పర్సెప్షన్ మారుతుంది. ఆటోమేటిక్గా మీకై మీరు మీ ఇన్నర్ వాయిస్ మీకు ఒక అనుసంధానం ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా లైఫ్ చేంజ్ అవుతుంది. లైఫ్ చేంజ్ అవ్వాలంటే ఒకటేసారి అబ్రకదబ్రాలు లేకుంటే మిషన్లో పెట్టి తిప్పేసి ఒకటేసారి ఇట్లా ట్రాన్స్ఫార్మ్ కావాలి ఇది సినిమా కాదు. ఏదో ఒక యాక్టివిటీ రెగ్యులర్గా టేకప్ చేసి 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ కంటిన్యూగా చేయండి. ఖచ్చితంగా జీవితం మారుతుంది. ఇది పెద్ద పని కాదు. లైఫ్ మారాలంటే ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకొని డిసిప్లిన్ పెంచుకొని మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా లైఫ్ చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ.